హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే షాప్లో వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 3 డేస్ అవుతుంది నేను షాప్కు రావడం. షాప్లో అయితే సామాన్ ఏం లేవు ఫ్రెండ్స్. ఇంకా తీసుకురావాలని అనుకుంటున్నాం, కానీ కరోనా వల్ల తేవడానికి అవ్వడం లేదన్నమాట. ఎలాగైనా దసరా వరకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాం, కానీ చాలామంది తిరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. కానీ మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు. కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళి తెచ్చాము, కానీ ఇంకా ఇప్పుడైతే తీసుకురాలేమన్నమాట. షాప్ మొత్తం చాలా బోసిగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అన్నీ సామాన్లు ఉంటే షాప్లో చాలా నీట్గా అనిపిస్తుంది కదా. షాప్ ఏం క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్. షాప్ క్లీన్ చేయాలి, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం కదా, నేనైతే షాప్లో పూజ అయితే చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే కొంతమంది నా కళ్ళు అనేటివి బాగుండవు కదా, అందుకోసం షాప్ పైన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకూడదని అలా చేస్తూ ఉంటాను. మనం కొంచెం బాగున్నామంటే కొంతమంది కళ్ళు అనేటివి ఓర్వాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటాను. దాంతోపాటు నేను డైలీ అయితే ఇక్కడ బొట్టు అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అలా మన నుదుటిన బొట్టు ఉండడం వల్ల మనకి ఎలాంటి చెడు రాదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అందుకోసం ప్రతిరోజు అయితే పెట్టుకుంటాను. మనం ఒక శారీ మంచి శారీ కట్టుకున్నా, మనం బాగా రెడీ అయినా ఊర్వని వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఊర్లలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందరూ అలా ఉంటారని నేను చెప్పడం లేదు, కొన్ని స్థలాలు అలా ఉంటాయి. అది మనకి ఆ నెగిటివిటీ మన పైన పడినప్పుడు హెల్త్ బాగాలేకపోవడం, ఏదో ఒక చెడు జరగడం ఇలా అవుతూ ఉంటుందన్నమాట. బిజినెస్ అనేది డల్ కావడం అలా అవుతూ ఉంటుంది. ఇక్కడ షూట్ చేయాలని అనుకుంటాను, కానీ బయట వెహికల్స్ అలా తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకోసం షూట్ చేయడానికి అవ్వదు. అందుకే కట్ చేసుకుంటూ మరీ చేస్తూ బ్లౌజులు అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇవన్నీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఈరోజు స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఎందుకో ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలనిపించి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నాకు ఈ షాప్లోకి వచ్చిన తర్వాత మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం కొద్దిసేపు పూజ చేశాను కదా, కొద్దిసేపు అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. అన్నీ నాకు నేనే ఆలోచించుకుంటూ షాప్లో ఇలా కొద్దిసేపు అయితే కూర్చున్నాను. ఎందుకో మీతో మాట్లాడాలనిపించి ఇక్కడ వీడియో చేద్దామని అనిపించింది. చూసారా షాప్ మొత్తం ఎలా అయిపోయిందో. స్టిచ్చింగ్ చేసిన బట్టలు కూడా తీసుకెళ్ళడానికి ఎవరు రావడం లేదు ఫ్రెండ్స్. చూడాలి, చెప్పాను వచ్చి తీసుకెళ్తానని అన్నారు, తీసుకెళ్తారో ఏమో. మరి కరోనా వల్ల చాలామంది భయపడిపోతున్నారు కదా, వాళ్ళు కూడా బయటకు రావడం లేదేమో మరి. అయితే ఈ షాప్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఎప్పటికప్పుడు తెచ్చుకొని సేల్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. షాపు చిన్నదైనా సరే కానీ అన్నీ అమ్మడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చిన్నది పెద్దది అన్న సమస్య ఏముండదు, ప్రతి ఒక్కటి ఉంటే కనుక కస్టమర్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. నేను అన్నీ ఎక్స్పీరియన్స్తో నేర్చుకొని ఇక నుంచి నా ఛానల్లో రోజు ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మంచి మాట ఏమిటంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని. మీకు అందరికీ నచ్చిందా? ఇలా ఏదో ఒక మంచి మాట మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా ముందుకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే వీడియో షూట్ చేయడానికి అవ్వదు. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.